నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దుర్గమ్మ సన్నిధిలో నేడు అక్షర దీవెన. సామూహిక అక్షరాభ్యాసానికి ఏర్పాట్లు చేసిన అధికారులు. నగరంలో మరికొన్ని ప్రాంతాల్లో సోలార్ ట్రాఫిక్ సిగ్నల్స్ కు ఏర్పాటుకు నిర్ణయం. ఆమోద ముద్ర వేసిన స్థాయి సంఘం. రాజు యువశక్తి ఆర్థిక సంవత్సరంలో 500 మంది యువతకు ఉపాధి కల్పన. యువజన సంక్షేమ అధికారి వెలగా జోషి వెల్లడి. 3,50,00,000 రూపాయలు మంజూరు అయ్యాయని ప్రకటన. స్థానిక సంస్థలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలి. సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్. ఇక వివరాల్లోకి వెళితే, అందరికీ అమ్మవారి దీవెనలు అందించే ఉద్దేశంతో సామూహిక అక్షరాభ్యాసాన్ని తలపెట్టినట్లు దుర్గగుడి ఈవో రఘునాథ్ తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈవో సూచించారు. దుర్గమ్మ కోవెలలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా జూన్ 13 నిర్వహించే అక్షర దీవెన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. భవానీ దీక్షా మండపంలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి 2,000 మంది చిన్నారులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. జగజ్జనని సన్నిధిలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాలు దిద్దించడం దీని ప్రత్యేకత. సామూహిక అక్షరాభ్యాసం అనంతరం వీరికి పలక, బలపం, పెన్సిల్, అమ్మవారి ఫోటోతో కూడిన కిట్ బ్యాగును ఉచితంగా అందజేస్తారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దుర్గగుడి ఈవో రఘునాథ్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు క్రమశిక్షణ పాటించి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఒక వేడుకగా జరపాలని చెప్పి దేవస్థానం దేవాదాయ శాఖ తరఫున ఈ అక్షరదీవెన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఈ నెల 13వ తారీఖున ఈ దేవస్థానంలో మేము సామూహికంగా 250 మంది పిల్లల దాకా ఈ అక్షరదీవెన కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేస్తున్నాం. వాళ్ళకి ఉచితంగా పలక, బల్బం, అదేవిధంగా స్కూల్ బ్యాగ్ ఒకటి, పెన్సిల్, ఎరేజరు, షార్ప్నరు ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టి వాళ్ళకి ఉచితంగా ఇస్తూ ఆ రోజున సరస్వతీ పూజ చేసి వాళ్ళతో అక్షరాభ్యాస కార్యక్రమం వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో చేయించడానికి అన్ని సన్నాహాలు చేసాం. ఇది 13వ తారీఖు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. నగరపాలక సంస్థ స్థాయి సంఘం సమావేశం ప్రత్యేక అధికారి రిజ్వీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పలుచోట్ల సోలార్ పవర్ ట్రాఫిక్ సిగ్నల్స్కు కలెక్టర్ ఆమోదం తెలిపారు. పలు కళ్యాణ మండపాలకు లీజును పొడిగిస్తూ స్థాయి సంఘం నిర్ణయం తీసుకుంది. నగరపాలక సంస్థ కార్యాలయంలోని ప్రత్యేక అధికారైన కలెక్టర్ రిజ్వి కార్యాలయంలో స్థాయి సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 50 అంశాలు చర్చకు రాగా వాటిలో అధిక శాతం వాటికి కలెక్టర్ రిజ్వి ఆమోదం తెలిపారు. నగరంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్, సితారా సెంటర్, విజయటాకీ సెంటర్, సిద్ధార్థ అకాడమీ జంక్షన్, అలంకార్ సెంటర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ట్రాఫిక్ సిగ్నల్స్కు కలెక్టర్ ఆమోదం తెలిపారు. ముక్కా వెంకట్రమణ హైమోతి కళ్యాణ మండపం లీజ్ కాలాన్ని 2014 వరకు పొడిగిస్తూ స్థాయి సంఘం నిర్ణయం తీసుకుంది. మల్లికార్జునపేటలోని సంపర తాతబ్బాయి కళ్యాణ మండపం లీజు కాలాన్ని 2015 వరకు పొడిగించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మాతా శిశు సంరక్షణ కేంద్రాలను, రిఫరల్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్య సిబ్బంది జీతాన్ని పెంచేందుకు, అలాగే వారి సేవలను ఈ ఏడాది చివరి వరకు పొడిగించారు. సివిఆర్ కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్లోని 34 దుకాణాల లీజు కాలాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కలెక్టర్ ఆమోదం తెలిపారు. సమావేశంలో కలెక్టర్ రిజ్వీతో పాటుగా మున్సిపల్ కమిషనర్ రవిబాబు పాల్గొన్నారు. అది ఒక సూపర్ స్పెషాలిటీ పశు వైద్యశాల. వైద్య సేవలు మాత్రం అంతంత మాత్రం. కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలు, లోపల తుప్పుపట్టిన పరికరాలు, మూలన పడ్డ యంత్ర పరికరాలు, ఇది మన పశువుల ఆసుపత్రి దుస్థితి. 4 సంవత్సరాల క్రితం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా శంకుస్థాపన జరిగినప్పటికీ ఇప్పటికీ నిర్మాణం పూర్తి చేసుకోకపోవడంపై సిటీ ఛానల్ ప్రత్యేక కథనం.
Nagaran Loni, Bandar Rodulovna, Prabhutva Pasuvaja Salaku, Super Speciality Hangulato, Teach Didenduku, Rendival in Midlo, Apati Mukhimantri, Rajasekhar Reddy, Senkustapana Chesaru, Aspatri Bhavana Nirmananki, Rendu Kotla, Yabhai Lakshalu Keta in Chaga, Adhunika Parikaralu, Samakurchukunenduku, Maro Rendu Kotlu Keta in Charu, Krishna, Gunturu, Pachima Godavari Jillalalo, Merugaina Pasuvaja Sevalu, Andinchenduku, I Aspatriki, Apati Prabhutvam, Pachajenda Upindi, Super Speciality Aspatrilo, Athyathunika Vyadhinirdharana Salato Patu, Theatre Lu Airport Chess and the Ku Anjanal Rupandin Charu. Waka Deputy Director Stai Vaijunito Patu, Nalugur Assistant to Director Lu, Palavuru Sajan Lu, Nimin Chenduku, Prabutum Nena in Chende. Duradrasto Satu, Apad Mukhimandri Rajasekhar Reddy Maraninchi, Idder Mukhimuru Maratanto. Super Speciality Aspatri Nirmana Majalone Agipoindi Dinto Bordu Matrame Super Speciality Migili Aspatri Nirmana Majalone Adhantaranga Nilchipoindi. Raju Yoshakti Padakam Dwara, Arhulena Nirujogulaku, Bank Loan Lu, Adinchana Natlu, Yojana Sankshama Sekadikari, Velaga Joshi Teleparu, Rendwella Panindu, Rendwella Padamodu Samachalan Kiganu, Aiduanala Mandiki, Mudunala Abi Lakshala Ivanunatlu, Aina Perkondaru, Raju Yoshakti Padakani, Nirujoga Yoti Yokulu, Upyoginch Kovalani, Aina Suchinjaro. Rendivella Panendu, Rendivella Padamudu, Samacharani Kiganu, Raju, Yuvasikti Padakantwara, Ronalu, Anduchainu Natlu, Yuvajana Sankshama Saikadigari, Velaga Joshi, Tiriparum. Twaralo Diniki Sambandinchina notification no Mandala, Grama, Municipal Adhikaralaku, Pampano Namani, Perkunarum. City Newslo, Joshi Matladutu, E. Padakantwara, Debhevelu Vilvagala, Unitiki, Ronalu, Andinchanamani, Anarum. Padinimidi Samacharalu, Nindina Abhyardulu, Kanisam, Padotaragati Pase, Undalani. Kutumba Adayam, Yabhevelu, Unavaru, Ronam Pontataniki, Arukulani, Teriparum. Mupevelu, Prabutva subsidy, Nalvevelu, Bank Lunuganu, Ronam Andinchanatlu, Joshi, Terichesarum. Padendi Mupe Sansra, Voice Kaligundi, Yafel Rupailu, Income Certificate Kaliguna Tete, Meandre Kukoda, Mare Loan Lu, Applauses Kodaniki, and a service sector lo. Electrician Loganundi, Samana Loganundi. అదే విధంగా చర్మ కార్మికులు అంటే చెప్పులు కుట్టే వాళ్ళ గానివండి లేదా ఇతరత్ర సెంటరింగ్ గానివండి ఇవి వీళ్ళందరికీ కూడా సర్వీస్ సెక్టార్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఫ్యాషన్ టెక్నాలజీ లో గానివండి కంప్యూటర్ లో గానివండి అదే విధంగా ఫ్యాక్స్ జిటిపి అన్నిటిలో కూడా ఈ లోన్ అవకాశాలు ఉంటాయి కనుక ఎప్పుడైతే గ్రామ సభలు జరుగుతాయో ఆ గ్రామ సభలో బ్యాంక్ సిబ్బంది కూడా హాజరవుతారు మేనేజర్స్ అక్కడికక్కడ కన్సర్న్ లెటర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పేసి మీ అందరూ కూడా రాజు యువశక్తి కింద కృష్ణా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇప్పుడు కాసేపు ప్రకటనలో